ప్రపంచవ్యాప్తంగా కరోనా ఈ సెకండ్ వేవ్లో ఒక కల్లోలమే సృష్టిస్తుంది. భారతదేశంలో మొదటి వేవ్తో పోలిస్తే ఈ రెండో వేవ్లో ఒక్కరోజులో 2.5 లక్షల కేసుల దాకా దగ్గర దగ్గరగా నమోదవుతూ ఉన్నాయి. దీన్ని బట్టి కరోనా ఈ సెకండ్ వేవ్లో ఎంత ఉధృతిగా కొనసాగడం మాత్రమే కాదు, కానీ ఎక్కువ మరణాలు నమోదవుతూ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మొట్టమొదట వేవ్లో వచ్చిన వైరస్ వేరియంట్ కన్నా ఈ యొక్క రెండో వేవ్లో వచ్చిన ఈ యొక్క వైరస్ వేరియంట్ మరింత ప్రమాదకరంగా శాస్త్రవేత్తలు నిపుణులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా నుండి మనల్ని రక్షించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే వ్యాక్సినేషన్ చేయించుకోవడం. వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా మనం దాదాపు 100% కరోనా మరణం నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సినేషన్ బట్టి కూడా చాలామంది నిన్న మొన్నటి వరకు అపోహలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, వ్యాక్సినేషన్ చేయించుకున్న వెంటనే అనేక మంది మరణించారని, వ్యాక్సినేషన్ ప్రమాదకరంగా అది వాటిల్లిందని, చాలామంది అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ని చేయించుకోకుండా వారు అలా వదిలేశారు. దానివల్ల ఈ కేసులు, ఎవరైతే గతంలో వ్యాక్సినేషన్ చేయించుకోకుండా వదిలేశారో అనేక మంది ఆ యొక్క వ్యాధిని బారిన పడి మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు చాలామంది ఎందుకు వేయించుకోలేదంటే చాలా అనుమానాలు. అమెరికా దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ ద్వారా ఉత్పత్తి అయిన కరోనా వ్యాక్సిన్ అక్కడ తీసుకున్న వారిలో 6.5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే కేవలం 6 గురిలో వాళ్ళకి తలలో రక్తం గడ్డకట్టి, అనగా వారిలో ఆ బ్లడ్ క్లాట్ అనే అరుదైన వ్యాధి వారిలో కేవలం 6 లక్షల మందిలో 6 గురిలోనే ఈ యొక్క అరుదుగా కనిపించే బ్లడ్ క్లాట్ వారిలో కనిపించింది. వెంటనే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వారు వారి యొక్క వ్యాక్సిన్ని ఇవ్వడం ఆపేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన గణాంకాలు ఏంటంటే, ఇచ్చింది 6 లక్షల మందిలో ఆ యొక్క తీవ్రత బ్లడ్ క్లాట్ అనేది వచ్చింది, ఆ తీవ్రత కేవలం 6 గురిలోనే, అనగా 1 లక్ష మందిలో ఒకళ్ళకి వచ్చింది. దాని తర్వాత దీని మీద విస్తృతంగా పరిశోధన జరిపిన మీదట ఈ వ్యాక్సిన్ వల్ల వారికి ఏమాత్రం వారికి ప్రమాదం సంభవించలేదు, వారికి బ్లడ్ క్లాట్ అనే వచ్చిన ఈ అరుదైన వ్యాధి వ్యాక్సిన్ వల్ల కాదు, వారు దాదాపు అందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వారు, వారికి శరీరంలో ఉన్న వివిధ కారణాల వల్ల బ్లడ్ క్లాట్ వారికి వచ్చింది తప్ప ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల కాదు అని నిర్ధారించిన ఆ వార్త ప్రజల్లోకి వచ్చి, ప్రతి వ్యాక్సిన్ కూడా ఇలాంటిదే కదా, ప్రతి వ్యాక్సిన్ వేయించుకుంటే మరణాలు నమోదవుతున్నాయని భారతదేశంలో అక్కడ ఇక్కడ జరిగిన సంఘటనలు. వాస్తవంగా వ్యాక్సిన్ అది 3 దశల్లో ట్రయల్స్ అయిపోయిన తర్వాత మాత్రమే 3 సమూహాలుగా వివిధ వయసుల వారి మీద, అది వివిధ పరిస్థితులు గుండా వెళుతున్న వారి మీద అది ప్రయోగించిన తర్వాత మాత్రమే దాని యొక్క గణాంకాలు నమోదు చేసి దానిని పూర్తిగా విస్తృతంగా పరిశోధన జరిపిన మీదట దాని యొక్క ఎఫికసీని, అనే యొక్క దాని యొక్క ఎఫెక్టివ్నెస్ను, అనగా అది ఆ ప్రయోగించిన వ్యక్తిలో ఏ రీతిగా అది తన ప్రభావాన్ని చూపింది, వైరస్ మీద ఏ రీతిగా పోరాడింది, వైరస్ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది అని ఇవన్నీ కూడా లెక్కించి ఈ 3 దఫాలుగా 3 ట్రయల్స్లో దాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే, అనేక పరీక్షలు దాని మీద చేసిన తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తారు తప్ప ఏ విధమైన అపోహలు ఈ వ్యాక్సిన్ గురించి అవసరం లేదు. ఎక్కడో అమెరికాలో జరిగింది అరుదుగా వచ్చిన ఈ బ్లడ్ క్లాట్, అది చాలామంది జనాల్లో వారికి వచ్చిన అనుమానం ఏంటంటే మేము కూడా వ్యాక్సిన్ తీసుకుంటే మాకు కూడా ఇటువంటిది వస్తుందేమోననే భయంతో వ్యాక్సిన్ తీసుకోకుండా నేటి దినానికి కూడా చాలామంది భయంతో అనుమానాలతో అలా ఉండిపోయారు. ఈ దినాన మనకి అందుబాటులోకి ఎన్నో వ్యాక్సిన్లు వచ్చాయి. ఇతర దేశాల్లో మనం చూస్తే ఫైజర్ అని, మోడెర్నా అని, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో, మన దేశాల్లో అయితే అవి అందుబాటులోకి రాలేదు, లేవు కూడా. కేవలం ఇప్పుడు మన దేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 2 ప్రభుత్వం అవి ఉచితంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో మొట్టమొదటిది కోవాక్సిన్, 2 కోవిషీల్డ్. ఈ 2 వీటిలో కూడా, వీటిని బట్టి కూడా ప్రజల్లో అనేక మంది అనుమానాలు ఉన్నాయి. ఏది మంచిది ఈ 2? కోవాక్సిన్ మంచిదా, కోవిషీల్డ్ మంచిదా, ఏది వేసుకోవడం మంచిది?
కోవాక్సిన్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. కోవాక్సిన్ తీసుకుంటే నీరసం వచ్చి పడిపోతున్నారని, సొమ్మసిల్లి పడిపోతున్నారని, గుండె బలహీనం అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుందని, తల్లో రక్తం గడ్డగట్టుకుపోతుందని, అక్కడ ఎవరో చనిపోయారు అన్నది వార్తల్లోకి వచ్చి ఈ వ్యాక్సిన్ దూరం పెట్టేశారు. అయితే ఇటీవల కాలంలో కోవాక్సిన్ దాన్ని ఎవరైతే తయారు చేసిన కంపెనీ వాళ్ళు మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తి చేసి దాదాపు అది 90% అది సమర్థవంతంగా పనిచేస్తుందని, నేటి కాలంలో తీవ్రంగా వృద్ధి చెందుతున్న ఈ యొక్క కరోనాను ఆ యొక్క కోవాక్సిన్ ఖచ్చితంగా కట్టడి చేస్తుందని వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ కోవాక్సిన్ తీసుకున్నారని వారు ప్రకటన వెలువరించారు. అనగా ఈ యొక్క కోవాక్సిన్ వల్ల కూడా ఏ విధమైన ప్రమాదాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవు ప్రజలు అనుకున్నట్టుగా, వారి అనుమానాలు వారు తీర్చున్నట్లుగా వాళ్ళు చక్కగా పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. అది ఎంత సమర్థవంతంగా అది పనిచేస్తుందో. ఇప్పుడు ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే మనకు అందుబాటులోకి ఈ రెండు వ్యాక్సిన్లు వచ్చాయి. మొట్టమొదటిది ఏంటంటే కోవాక్సిన్ ఒకటి, రెండు కోవిషీల్డ్. ఈ రెండింటిలో ఏది చేయించుకోవాలి, ఏది సమర్థవంతంగా పనిచేస్తుంది, ఏది వైరస్ మీద సమర్థవంతంగా పూర్తిగా పట్టు సాధించి మన దేహాన్ని వైరస్ నుంచి కాపాడుతుంది, ఏ వైరస్ మీద ఇది ఎంతకాలం ప్రభావితం చూపిస్తుంది, శరీరానికి ఎంత రక్షణ కల్పిస్తుంది అనేది ప్రజల్లో చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. కోవాక్సిన్ తీసుకోవాలా, కోవిషీల్డ్ తీసుకోవాలా, కోవాక్సిన్ తీసుకోవాలా, కోవిషీల్డ్ తీసుకోవాలనే అనేక అనుమానాలతో సతమతం అవుతున్నారు. ఈ సమయమందు నేను మీకున్న అనుమానాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మనం ఈ యొక్క విషయాన్ని మనం ఆలకిద్దాం. కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, రెండు కూడా అవి వైరస్ మీద దాడి చేయడానికి ఆయా తయారు చేసిన వ్యాక్సిన్లే. రెండు సమర్థవంతమైనవే, రెండు పూర్తిగా వైరస్ నుండి మన దేహాన్ని కాపాడి రక్షణ ఇస్తాయి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముందుగా మనం ఈ రెండు వ్యాక్సిన్లో ఏది ఎలా పనిచేస్తుంది, ఏది తీసుకోవాలి అనేది మనం అనుమానం పోవాలంటే అసలు వీటి యొక్క ఎఫికసీ, వాటి సామర్థ్యత, వాటి యొక్క విషయం ఏమిటనేది విషయం తెలుసుకుందాం మనం. మొట్టమొదటిగా కోవాక్సిన్, దీన్ని భారత్ బయోటెక్ ఈ యొక్క కంపెనీ తయారు చేసింది. దీన్ని ఏమంటారంటే డెడ్ వైరస్ అంటారు. డెడ్ వైరస్ లేదా ఇనాక్టివ్ వైరస్, ఆ వైరస్ని మన శరీరంలోకి జొప్పించి వ్యాక్సిన్ రూపంలో శరీరంలోనికి చొప్పించిన తర్వాత మన శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఆ రీతిగా మనలో ఇమ్యూనిటీని, అనగా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ యొక్క కోవాక్సిన్ పనిచేస్తుంది. దీన్ని డెడ్ వైరస్ అని, ఇనాక్టివ్ వైరస్ అంటారు. దీని యొక్క సామర్థ్యం లేదా ఎఫికసీ అని అనుకోవచ్చు 81% అని చెప్పారు వాళ్ళు. 81% కోవాక్సిన్ యొక్క ఎఫికసీ 81%. ఇక మనం రెండోది కోవిషీల్డ్. ఈ కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎలా తయారు చేశారంటే, దీన్ని ఏమంటారంటే వైరల్ వెక్టర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు. వైరల్ వెక్టర్ ఎంఆర్ఎన్ఏ వైరస్ అంటారు. ఈ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారంటే, ఆ కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ని తీసి, స్పైక్ ప్రోటీన్ అంటారనమాట, ప్రోటీన్ వాల్, కరోనా వైరస్ నుంచి ఆ స్పైక్ ప్రోటీన్ తీసి, కొమ్ముల్లాగా ఉంటాయి కదా, దాన్ని స్పైక్ ప్రోటీన్ తీసి దాన్ని ఎడినో వైరస్ ద్వారా మన శరీరంలోకి పంపిస్తారనమాట. పంపించినప్పుడు మన శరీరం యాంటీబాడీస్ని వెంటనే ప్రతిస్పందించి యాంటీబాడీస్ని, అనగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే వైరల్ వెక్టర్ ఎంఆర్ఎన్ఏ వైరస్ అంటారు. స్పైక్ ప్రోటీన్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఈ రెండు వ్యాక్సిన్ని, మొట్టమొదట వ్యాక్సిన్ డెడ్లీ వైరస్ అంటారు, ఆ తర్వాత వ్యాక్సిన్ని వైరల్ వెక్టర్ ఎంఆర్ఎన్ఏ వైరస్ అంటారు. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా మూడు ట్రయల్స్లో ప్రయోగాలు జరిపి సమర్థవంతంగా పనిచేస్తాయన్న తర్వాత మాత్రమే ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసిన తర్వాత ప్రజల్లోకి ఇంత భారీ ఎత్తున తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క చాప కింద నీరులాగా ఇంత భయానకంగా మరి విస్తరిస్తున్న ఈ యొక్క వైరస్ మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్న ఒకే ఒక మార్గం ఏదైనా ఉంది అంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్ప మరొకటి కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఎఫికసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కోవాక్సిన్ యొక్క ఎఫికసీ 81% అని, కోవిషీల్డ్ యొక్క ఎఫికసీ 70% అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ చాలామంది కోవాక్సిన్ యొక్క ఎఫికసీ 81% అంటే ఏమనుకుంటారంటే వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో 81% మందికి ఈ యొక్క వ్యాక్సిన్ పనిచేసింది, మిగతా 19% ఈ వ్యాక్సిన్ పనిచేయలేదు అని. అదే రీతిగా కోవిషీల్డ్ యొక్క ఎఫికసీ 70% అని ఆ కంపెనీ వారు ప్రకటించారు. అనగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 70% ఈ వ్యాక్సిన్ పనిచేసింది, మిగతా 30% పనిచేయలేదు అని అనుకుంటారు. కానీ ఎఫికసీ అంటే అది కాదు. దాని అర్థం ఏంటంటే కోవాక్సిన్ ఇచ్చినప్పుడు
ఇక్కడ 81% సమర్థవంతంగా పనిచేసింది. ఇక 81% కేసులు తగ్గిపోయాయని అర్థం. అదే రీతిగా కోవిషీల్డ్ ఇచ్చినప్పుడు 70% వరకు కేసులు తగ్గిపోయినాయి అని అర్థం. ఇది ఎఫికసీ అంటే గుర్తుపెట్టుకోవాలి. కోవాక్సిన్ యొక్క ఎఫికసీ 81% అంటే 81% కేసులు తగ్గిపోతాయి. కోవిషీల్డ్ యొక్క ఎఫికసీ 70% అనగా 70% కేసులు తగ్గిపోతాయి. కాబట్టి వ్యాక్సిన్ ఏదైనా కానీ అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరం ఆ వ్యాక్సిన్కి స్పందించి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి వైరస్ వచ్చినప్పుడు సమర్థవంతంగా దాని మీద పోరాటం చేసి మన శరీరాన్ని వైరస్ నుండి కాపాడుతుంది. ఇది యొక్క వ్యాక్సిన్ యొక్క పని, వ్యాక్సిన్ యొక్క ప్రభావం. వ్యాక్సిన్ ఏదైనా వైరస్ దాని నుండి మన శరీరాన్ని కాపాడటమే. కాబట్టి ఇక్కడ ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్న మనకి వైరస్ సోకిందనుకోండి, ఇక్కడ చాలామందికి ఒక అనుమానం ఉంది, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మొదటి డోసు రెండో డోసు వేయించుకున్న తర్వాత వైరస్ సోకడానికి అవకాశం ఉందా? సోకడానికి అవకాశం ఉంది. అయితే వైరస్ మనకు వచ్చినా మనకు ఆ ప్రభావం తెలియకపోవచ్చు, ఎందుకంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెందింది కాబట్టి. వైరస్ వచ్చినా దాని ప్రభావం తెలియకపోవచ్చు, ఎందుకంటే పూర్తిగా మన శరీరానికి రక్షణ వ్యవస్థ ముందుగానే సిద్ధపరచబడి ఉంది వ్యాక్సిన్ ద్వారా. ఒకవేళ మనలో లక్షణాలు వచ్చినా స్వల్పంగా కనపడితే కానీ మరణాంతం వరకు పోవు, మనం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. అది వైరస్ నుంచి వ్యాక్సిన్లు మనల్ని ఆ రీతిగా కాపాడతాయి. కాబట్టి కోవిషీల్డ్ అయినా కావచ్చు, కోవాక్సిన్ అయినా కావచ్చు, వాటి యొక్క పని, వాటి యొక్క ప్రభావం ఒక్కటే, మన శరీరాన్ని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపచేసి వైరస్ నుండి మన దేహాన్ని కాపాడమే. కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా రెండు ఒక్కటే, ఏ విధమైన అనుమానాలు అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు మీకు ఏ రీతిగా మీకు చెప్పారో, మీరు వ్యాక్సిన్ తీసుకున్న సెంటర్లో ఆ రీతిగా 6 వారాలు, 8 వారాలు మొట్టమొదటి డోసు తీసుకున్న తర్వాత 6 వారాలకు లేదా 8 వారాలకి రెండవ డోసు తీసుకోవాలి ఖచ్చితంగా. మొదటి డోసు తీసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే మన శరీరంలోకి వ్యాక్సిన్ వెళ్ళి కోవాక్సిన్, అది డెడ్ వైరస్, ఇనాక్టివ్ వైరస్ అని తెలుసుకున్నాం. అదే రీతిగా ఇక్కడ కోవిషీల్డ్ వైరల్ వెక్టర్ ఎంఆర్ఎన్ఏ, ఇది స్పైక్ ప్రోటీన్ నుంచి, ఇవి మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి యాంటీబాడీస్ స్టిమ్యులేట్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి, అనగా స్పందిస్తాయి. స్పందించి టీ సెల్స్ అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అది మొదటి డోసులో. ఈ మొదటి డోసు వల్ల మనకి 70% వ్యాధి నిరోధక శక్తి పెరిగింది, వ్యాధి నిరోధక శక్తి. ఇక 6 నుండి 8 వారాల తర్వాత రెండవ డేస్ వసుకున్నాం కదా, అప్పటికే యాక్టివ్ అయిన టీ సెల్స్ సమర్థవంతంగా పనిచేసి మనలో పూర్తిగా యాంటీబాడీస్ను అవి వృద్ధి చెందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపచేసి ఒకవేళ వైరస్ మన దేహం మీదకి దాడి చేస్తే ఇవి ప్రతిగా చర్య తీసుకుంటాయి, సమర్థవంతంగా ఎదుర్కొంటాయి, మన దేహానికి రక్షణ కల్పిస్తాయి. మొదటి డోసు వల్ల 70%, రెండవ డోసు వల్ల 90 నుండి 95% మనకు రక్షణ కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామందిలో ఉన్న అనుమానం, మొదటి డోసు కోవాక్సిన్ తీసుకున్నాం తర్వాత అదే తీసుకోవాలా, కోవిషీల్డ్ తీసుకోవచ్చా, లేదా మొదటి డోసు కోవిషీల్డ్ తీసుకున్నాం తర్వాత వేరే తీసుకోవచ్చా అని, అలా కుదరదు. మొదటి వ్యాక్సిన్ ఏదైతే తీసుకున్నావో, కోవాక్సిన్ తీసుకుంటే తర్వాత డోసు కూడా కోవాక్సినే తీసుకోవాలి, మొదటి డోసు కోవిషీల్డ్ తీసుకుంటే తర్వాత కూడా కోవిషీల్డ్ తీసుకోవాలి. ఎందుకంటే వాటి యాక్షన్ ఆఫ్ మెకానిజం వేరు, అవి ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకున్నాం కదా. పూర్తిగా వాటి మెకానిజం, మన శరీరంలో ఏ రీతిగా అవి టీ సెల్ మీద పనిచేసి అవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, యాక్షన్ ఆఫ్ మెకానిజం వేరు. కాబట్టి మొదట ఏదైతే తీసుకున్నారో తర్వాత కూడా అదే తీసుకోవాలి. ఇవి వీటి ప్రభావం, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే వీటి ప్రభావం మన దేహంలో ఎంతవరకు ఉంటుందని, ప్రస్తుతం 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా ఉంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రయోగాలు జరగవలసి ఉంది. అయితే ఒక విషయం, అనుమానాలు వేయండి, కోవాక్సిన్ అయినా పర్లేదు, కోవిషీల్డ్ అయినా పర్లేదు, మీకు అందుబాటులో ఏ వ్యాక్సిన్ ఉన్నా వాటి ప్రభావం మన దేహం మీద ఒక్కటే, వైరస్ నుండి మన దేహాన్ని కాపాడడం. మొట్టమొదటి డోసు ఎంత ముఖ్యమో రెండవ డోసు కూడా అంతే ముఖ్యం. అనుమానాలు వేయండి, భయం విడిచిపెట్టండి. ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏదైనా ఉంది అంటే వ్యాక్సిన్ తీసుకోవడం. తక్షణము స్పందించండి, వ్యాక్సిన్ తీసుకోండి, మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ భయంకరమైన వైరస్ నుండి కాపాడుకోండి.